హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పేటిఎం క్యాష్ ఎర్న్ చేసే మరో రెండు కొత్త అప్లికేషన్స్ గురించి ఈ విడుదలైతే చెప్తాను ఫ్రెండ్స్ సో నేను చెప్పబోయే ఈ రెండు అప్లికేషన్స్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్స్ ఇస్తాయి అండ్ లాంగ్ టైమ్ ఎర్నింగ్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్ సో కాబట్టి ఆ అప్లికేషన్స్ ఏంటి అందులో మనం ఏ విధంగా ఎర్న్ చేయాలి ఏ విధంగా విత్డ్రా చేయాలి అనేసి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాం ఫ్రెండ్స్ సో కాబట్టి ఎక్కడ కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అండ్ అలాగే దాంతోపాటు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయేది ఏమీ లేదు మహా అయితే మీరు మనీ ఎర్న్ చేసుకోగలుగుతారు సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనకు పక్కన గంట సింబల్ కూడా కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి సో ఆల్లో అయితే పెట్టండి సో ఈ విధంగా నోటిఫికేషన్ ఆన్ చేయాలి వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దాంతోపాటు ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ప్రతి ఆఫర్కి సంబంధించి ప్రతి అప్లికేషన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ సో నేను ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో యాక్టివ్గా ఉండడం వల్ల సో అందరికన్నా మనీ కూడా ఎక్కువ ఎర్న్ చేసుకోగలుగుతారు సో కాబట్టి డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అప్లికేషన్ గురించి తెలుసుకునే కన్నా ముందు ఆ అప్లికేషన్ సంబంధించి పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను సో ఇక్కడ పేటీఎం అనేది ఓపెన్ చేసిన తర్వాత డౌన్కి స్వైప్ చేయగానే ఇక్కడ చూడండి ఎస్టర్డే నైట్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ పీఎంకి మనకు క్యాష్ ఫ్రీ నుంచి అయితే త్రీ టెన్ రూపీస్ అయితే రిసీవ్ అయితే చేసుకున్నాను సో మనకు పేమెంట్స్ వచ్చేసి క్యాష్ ఫ్రీ నుంచి వస్తున్నాయి కాబట్టి క్యాష్ ఫ్రీ నుంచి వచ్చిన ఏ అప్లికేషన్ అయినా కానీ లాంగ్ టైమ్ ఎర్నింగ్ అప్లికేషన్స్ని తీసుకొస్తుంది అండ్ జెన్యున్గా కూడా పేమెంట్స్ అయితే ఇస్తాయి సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు పేమెంట్ ప్రూఫ్ అయితే మరోసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో చూశారు కదా ఇప్పుడు పేమెంట్ ప్రూఫ్ అయితే ఇప్పుడు ఆ అప్లికేషన్ ఏంటి అందులో ఏ విధంగా ఏం చేయాలని అయితే తెలుసుకుందాం సో ముందుగా ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ర్యాపిడ్ బాక్స్ సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అండ్ అలాగే రెఫర్ కోడ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది సో మీరు అక్కడ నుండి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మనల్ని సిటీ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది సో మీకు ఇక్కడ కనిపిస్తున్న బిగ్ సిటీస్లో నుంచి ఏదో ఒక సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్లోకి సైన్ అప్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో సైన్ అప్ కావాలి అంటే ఇక్కడ డౌన్లో రివార్డ్స్ అనేసి ఆప్షన్ అయితే ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని సైన్ అప్ అవ్వమనేసి ఓటీపీ వెరిఫై చేయమని అయితే అడుగుతుంది సో మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క ఓటీపీ అనేది వెరిఫై అయితే చేయండి సో వెరిఫై చేసిన తర్వాత ఈ అప్లికేషన్లోకి మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు ఈ విధంగా సైన్ ఇన్ అయిన తర్వాత అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఈ అప్లికేషన్లోకి సైన్ అప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు సో అది ఎలా అంటే ఇక్కడ టాప్లో త్రీ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా దీని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ చూడండి మనకు డీల్ ఆర్ రిఫర్ కోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయగానే డూ యూ హ్యావ్ ఏ రిఫర్ కోడ్ అనేసి ఆప్షన్ అయితే అడుగుతుంది సో మీకు రిఫర్ కోడ్ అనేది ఉందా అని అయితే అడుగుతుంది సో నా యొక్క రిఫర్ కోడ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ అలాగే మీకు స్క్రీన్ మీద కూడా ఉంటుంది సో మీరు అక్కడ నుండి కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా రిఫర్ కోడ్ అనేది క్లెయిమ్ చేసుకోవడం వల్ల మీకు సైన్ అప్ బోనస్ గా ట్వంటీ రూపీస్ అయితే వస్తాయి ఆ ట్వంటీ రూపీస్ వచ్చేసి మనకు రివార్డ్స్ అనేసి ఆప్షన్ అయితే ఉంది కదా సో ఇందులో అయితే మనకు కనిపిస్తాయి మనం ఏదైతే మనం క్లెయిమ్ చేసుకున్న మనీ వచ్చేసి ఇక్కడైతే కనిపిస్తుంది సో మీకు ఇక్కడ ట్వంటీ ఎన్నో కాయిన్స్ అనేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇందులో మనకు వన్ రాపిడ్ కాయిన్ ఈజ్ ఈక్ టు వన్ రూపీ ఫ్రెండ్స్ సో కాబట్టి ఇందులో వన్ కాయిన్ అనేసి మీరు తక్కువనైతే అనుకోండి వన్ కాయిన్ ఈజ్ ఈకోల్ టు వన్ రూపీ అన్నమాట సో ఈ అప్లికేషన్లో మనకు ప్రొడక్ట్స్ కానీ లేదా మనీ అనేది డైరెక్ట్ విత్డ్రా కానీ చేసుకోవచ్చు సో ఇందులో మనం ఎర్న్ చేసిన మనీని మనం అంటే ఎర్న్ చేసిన మనీతో మనం ప్రోడక్ట్స్ అనేవి బై చేయాలి అంటే అట్లీస్ట్ ఇందులో వన్ థర్టీ కాయిన్స్ ఉంటే చాలు మనం ఫ్రీగా ప్రోడక్ట్స్ అయితే బై చేయొచ్చు లేదా మేము ప్రోడక్ట్స్ అనేవి ఇంట్రెస్ట్ లేదు మేము మనీ అనేది విత్డ్రా చేసుకోవాలి అంటే మినిమం విడ్డ్రాల్ వచ్చేసి ఇందులో త్రీ హండ్రెడ్ కాయిన్స్ ఉంటేనే విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఇక్కడ విత్డ్రా అమౌంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మినిమం త్రీ హండ్రెడ్ కాయిన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ద విత్డ్రాల్ అనేసి చూపిస్తుంది అంటే మనకు మినిమం విత్డ్రాలు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటేనే మనం చేసుకోవచ్చు సో ఇందులో మనం మెయిన్గా ప్రోడక్ట్స్ అయితే మనకు మినిమం విత్డ్రా చేసుకోవడానికి జస్ట్ వన్ థర్టీ కాయిన్స్ ఉంటే చాలు అంటే వన్ థర్టీ రూపీస్ ఉంటే చాలు మనం ప్రోడక్ట్స్ అయితే బై చేయొచ్చు సో మనకు ప్రోడక్ట్స్ ఏ కాకుండా ఇందులో మనకు కొన్ని గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇందులో మనకు ఎంఐ బ్యాండ్ త్రీ నుంచి మనకు అమెజాన్ ఎక్కువ వరకు ప్రతి ప్రోడక్ట్ కూడా ఇందులో మనం ఫ్రీగా బై చేయొచ్చు ఇందులో ఏం చేసిన కాయిన్స్తో సో ఇక్కడ మనకు ఎంఐ బ్యాండ్ త్రీ వాల్యూ వచ్చేసి మనకు ఇరవై మూడు వందలు అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు జస్ట్ మనకు ట్వంటీ త్రీ హండ్రెడ్ కాయిన్స్ ఉంటే చాలు సో మనం ఆ ప్రోడక్ట్ అయితే బై చేయొచ్చు అండ్ ఇక్కడ ఎకో డాట్ వాల్యూ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ కాయిన్స్ ఉంటే చాలు అంటే త్రీ థౌజండ్ రూపీస్ ఉంటే చాలు మన వ్యాలెట్లో సో ఈ ప్రోడక్ట్స్ని అయితే మనం ఫ్రీగా అయితే బై చేయొచ్చు సో కాకపోతే ఈ ప్రోడక్ట్స్ అనేవి ఓన్లీ షిప్పింగ్ అవైలబుల్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ లాంటి బిగ్ సిటీస్కి మాత్రమే షిప్పింగ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకవేళ మీ ఫ్రెండ్స్ కనుక ఆ లొకేషన్స్లో ఉంటే సో వాళ్ళకి చెప్పి వాళ్ళ అడ్రస్కి అయితే మనం ఈ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ అయితే చేయొచ్చు సో దానికి నో ప్రాబ్లం సో ఇందులో మనం విడ్డా చేసుకోవడానికి మాత్రం మినిమం త్రీ రూపీస్ కావాలి సో ప్రోడక్ట్ని బై చేయడానికి మాత్రం జస్ట్ వన్ థర్టీ కాయిన్స్ అయితే ఉంటే చాలు సో మరి ఈ అప్లికేషన్లో మరి ఆ కాయిన్స్ అనేవి ఏ విధంగా ఎర్న్ చేయాలి అంటే సో ఇందులో సెల్ఫ్గా ఎర్న్ చేయడానికి కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ అది ఎలా అంటే సో ఇక్కడ షేర్ అండ్ ఎర్న్ అనేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీని క్లిక్ చేయగానే సో ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి మీకు ఇక్కడ ప్రోడక్ట్స్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల సో ఎవరైతే మనం షేర్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి ప్రొడక్ట్స్ అనేవి బై చేస్తారో సో అలా బై చేయడం వల్ల మనకు అందులో నుంచి వెళ్ళి కొంత కమిషన్ అయితే వస్తుంది సో ఆ కమిషన్ అనేది ఎవరీ ప్రోడక్ట్ అనేది బై చేసిన ప్రతిసారి మనం ఎర్న్ చేయొచ్చు సో అలా కాకుండా మనం ఈ అప్లికేషన్ రిఫర్ చేస్తూ కూడా రిఫర్ ద్వారా కూడా ఎర్న్ చేయొచ్చు సో అది ఎలా అంటే ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ యాప్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేసి మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ అప్లికేషన్ షేర్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా రిఫర్ చేయడం వల్ల మనకు ఎవ్రీ రిఫర్కి మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ షేర్ ర్యాపిడ్ బాక్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎర్న్ టెన్ ర్యాపిడ్ క్యాండ్స్ ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ రిఫర్స్ అని అయితే చూపిస్తుంది అంటే మనం ఎవ్రీ రిఫర్కి టెన్ రూపీస్ అయితే ఈ అప్లికేషన్ నుండి ఎర్న్ చేయొచ్చు సో చాలా ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అయితే మనం ఈజీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఈ అప్లికేషన్ నుండి నేను త్రీ రూపీస్ అయితే విడ్ అయితే పెట్టాను సో మరి ఆ విడ్ అనేది ఎలా చేయాలి అంటే సో ఇక్కడ మనకు ఎర్నడ్ క్వాయిన్స్లో ఎప్పుడైతే మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ కాయిన్స్ వస్తాయో సో అప్పుడు మనం విడ్రా అమౌంట్ మీద అయితే క్లిక్ చేయాలి సో విడ్రా అమౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కాయిన్స్ వచ్చేసి మనకు మనీగా అయితే కన్వర్ట్ అయితే అయిపోతుంది ఇమిడియట్ గా కన్వర్ట్ అవుతుంది సో ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన మనీ వచ్చేసి మనకు ఎందులోకి వస్తుందంటే ఇక్కడ త్రీ లైన్స్ క్లిక్ చేయాలి సో త్రీ లైన్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ర్యాపిడ్ వ్యాలెట్ అనేది ఆప్షన్ అయితే అనిపిస్తుంది కదా సో ఇందులోకి వెళ్తే ఇక్కడ చూడండి సో మనకు మనం అక్కడ కన్వర్ట్ చేసిన మనీ వచ్చేసి మనకు ర్యాపిడ్ వ్యాలెట్ బ్యాలెన్స్లోకి అయితే వస్తుంది సో మీరు ఇక్కడ నుండి డైరెక్ట్ మనీ అనేది టు అకౌంట్ అయితే క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్లోకి విత్డ్రా చేసుకోవచ్చు సో నేను అక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు నేను ఇక్కడ త్రీ టెన్ రూపీస్ అయితే బ్యాంక్కి అంటే మన పేటీఎం బ్యాంక్ పేమెంట్ బ్యాంక్ అయితే విడ్డ్రా అయితే పెట్టాను సో ఈ అప్లికేషన్ గురించి చెప్పే కన్నా ముందే ఆ త్రీ టెన్ రూపీస్కి సంబంధించి పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించాను సో ఈ అప్లికేషన్లో మనం ఇక్కడ నుండి విత్డ్రా అమౌంట్ మీద క్లిక్ చేసి మన పేటిఎం పేమెంట్ బ్యాంక్కి విడ్డ్రా చేసిన తర్వాత విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ బిజినెస్ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పేమెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో నేను విత్డ్రా చేస్తున్నప్పుడు నాకు పాప కూడా ఫోర్ టు ఫైవ్ బిజినెస్ డేస్ అని అయితే చూపించింది ఎగ్జాక్ట్గా మనకు ఫైవ్ డేస్లో మనకు పేమెంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ సో మరోసారి కూడా మీకు దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే ఇప్పుడు పేటిఎం అని ఓపెన్ చేసి సో సెకండ్ టైం కూడా చూపిస్తాను పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్యాష్ ఫ్రీ నుంచి వెళ్ళి త్రీ టెన్ రూపీస్ అయితే విత్డ్రా అయితే చేశాను మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో ఆ అప్లికేషన్లో కూడా మీరు ఇక్కడ అమౌంట్ రిసీవ్డ్ అనేసి మీరు క్లియర్గా చూడొచ్చు ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ త్రీ టెన్ రూపీస్ అనేసి అక్టోబర్ ఎయిటీన్త్ రా నేను విడ్డ్రాల్ రిక్వెస్ట్ అనేది పెడితే సో మనకు ఈ రోజు అయితే అంటే ఎస్టే నైట్ అంటే ఈరోజు మనకు ట్వంటీ థర్డ్ కాబట్టి సో మనకు ట్వంటీ టూకి అయితే మనకు పేమెంట్ అయితే వచ్చేసింది మనకు విత్ ఇన్ ఫైవ్ డేస్ లోపలనే మనకు పేమెంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ వస్తుంది అండ్ మనకు రిఫర్ ఇన్కమ్ సూపర్గా ఉంది ఎవ్రీ రిఫర్కి టెన్ రూపీస్ ఎర్న్ చేయొచ్చు ఒకవేళ మనం షేర్ చేసిన ప్రోడక్ట్ మీద బై చేస్తే అంటే ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి బై చేస్తే సో మనకు కమిషన్ కూడా ఈ అప్లికేషన్ నుండి అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంది ఈ అప్లికేషన్ మనకు జెన్యున్గా పేమెంట్స్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ ట్రై చేయండి మీకు డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ అండ్ రిఫర్ కూడా అయితే ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అందులో ఏ విధంగా చేయాలని అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సెకండ్ అప్లికేషన్ పేరు వచ్చేసి ఆఫర్ ఏరీనా సో ఈ అప్లికేషన్ యొక్క లింకు అండ్ అలాగే రిఫర్ కోడ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది సో మీరు అక్కడ నుండి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని నా యొక్క రిఫర్ కోడ్తో ఇందులోకి సైన్ అప్ అయితే అవ్వండి సో ఈ విధంగా రిఫర్ కోడ్ యూజ్ చేసుకొని సైన్ అప్ అయినందుకు మీకు సైన్ అప్ బోనస్గా ఫైవ్ రూపీస్ అయితే వస్తాయి సో ఈ అప్లికేషన్లో మనకు సై సైన్ అప్ అయిన తర్వాత మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలి అంటే సో ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్గా మనకు రిఫాల్ ఎర్నింగ్ అప్లికేషన్ ఇందులో మనకు సెల్ఫ్ ఇన్కమ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ సో అది రేర్ మనం సెల్ఫ్గా ఎర్న్ చేయడం అనేది ఓన్లీ ఇందులో మీరు మాక్సిమం రిఫాల్ ఇన్కమ్ మాత్రమే ఎర్న్ చేయగలుగుతారు సో ఆ రిఫర్ అనేది ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేసి ఆప్షన్ అయితే ఉంటుంది దీని మీద క్లిక్ చేసి సో మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ యొక్క రిఫర్ కూడా అనేది చేయొచ్చు మీ ఫ్రెండ్స్ కి సో ఇందులో సక్సెస్ఫుల్ ఎవ్రీ సక్సెస్ఫుల్ రిఫర్ కి మనం ఫైవ్ రూపీస్ అయితే ఎవ్రీ రిఫర్కి అయితే ఎర్న్ చేయొచ్చు సో ఈ ద్వారా సెల్ఫ్ ద్వారా ఎర్న్ చేసిన మనీని మనం విడ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రిఫర్ వాలెట్ అనేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది అండ్ మనకి ఇక్కడ ఆఫర్ వాలెట్ అండ్ సూపర్ ఆఫర్ వాలెట్ అనేసి ఆప్షన్ అయితే ఉంటుంది సో వాటిలో మనకు ఇన్కమ్ అనేది మనం తీసుకోవడం చాలా టఫ్ సో అది సెల్ఫ్ గా ఏర్మ్ చేస్తేనే మనకు ఆఫర్ వాలెట్లోకి సూపర్ ఆఫర్ వాలెట్లోకి అయితే వస్తుంది ఇందులో మ్యాక్సిమం మనకు రిఫర్ ఇన్కమ్ మాత్రం సో ఇక్కడ మనకు టూ టెన్ రూపీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకు పేటిఎం లేదా బ్యాంక్ లేదా యూపీఐకి అయితే మనం అయితే చేసుకోవచ్చు సో నేను ప్రజెంట్ మనం ఎందులోకి విత్డ్రా చేసుకున్నా సేమ్ ప్రాసెస్ కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను సో యూపీఐ విడ్రా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కింద చూడండి మినిమం మనం విడ్రా చేసుకోవడానికి సెకండ్ టైం విత్డ్రా చేసుకోవడానికి టూ హండ్రెడ్ అనేది మన వ్యాలెట్ లో అయితే ఉండాలి సో ఫస్ట్ టైం రీడింగ్ చేసుకోవడానికి జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంటే చాలు అండ్ మనకు విత్డ్రా కూడా లోపే వస్తుందని అని అయితే చూపిస్తుంది అండ్ ట్రాన్జాక్షన్ ఫీజ్ కింద మనకు ఎవ్రీ రీడిమ్కి టెన్ పర్సెంట్ ఛార్జెస్ అనేవి వీళ్ళు కట్ చూపిస్తుంది అంటే మనం ఫస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ విడ్రా చేయాలి అంటే మన వ్యాలెట్ నుంచి వెళ్ళి వన్ టెన్ రూపీస్ అయితే కట్ అయితే అయిపోతాయి టూ హండ్రెడ్ రూపీస్ విడ్రా చేయాలి అంటే టూ ట్వంటీ రూపీస్ అయితే అంటే ట్రాన్సాక్షన్కి అయితే మొత్తం కట్ అయితే అయిపోతాయి సో కాకపోతే మనకు ఆ ట్రాన్సాక్షన్ ఫీజు కట్ కాగా మనకు మిగిలిన అమౌంట్ మాత్రం మన వ్యాలెట్లోకి అయితే వస్తుంది అంటే హండ్రెడ్ రూపీస్ విడ్రా చేస్తే వన్ టెన్ రూపీస్ కట్ అయిపోయినప్పటికీ మనకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన పేటిఎం పేమెంట్ బ్యాంక్ కానీ లేదా పేటీఎంలోకి అయితే వస్తాయి సో ఇక్కడ నేను పేటీఎం యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేశాను కాబట్టి టూ టైమ్స్ అయితే ఇక్కడ అడ్రస్ అయితే ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ యూపీఐ అడ్రస్ అనేది టూ టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఆటోమేటిక్గా హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఒకవేళ మన వ్యాలెట్లో ఒక టూ టెన్ రూపీ అంటే టూ ట్వంటీ రూపీస్ కనుక ఉన్నట్టయితే టూ హండ్రెడ్ రూపీస్ అనేది పెట్టి ఇప్పుడు విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను విత్డ్రా పెడితే చూడండి మన వ్యాలెట్లో టూ టెన్ రూపీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇంకొక టెన్ రూపీస్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి మనం విత్డ్రా అయితే చేసుకోలేము ఓన్లీ ఇప్పుడు నేను హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి ఎలిజిబుల్ కాబట్టి సో ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేశాను క్లిక్స్ ఇక్కడ చూడొచ్చు మనకు యూపీఐ రిడీమ్ అనేసి మైన్ అంటే హండ్రెడ్ రూపీస్ అయితే మైనస్ అయితే అయిపోయాయి సో హండ్రెడ్ రూపీస్ మైనస్ అయిపోయాయి కాబట్టి మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పేమెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్ నుండి నేను పేమెంట్ అనేది ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం అయితే కాదు సో నేను ఇంత ముందు కూడా నేను ప్రీవియస్ మంత్లో కూడా నేను ఒకసారి విత్డ్రా అయితే పెట్టాను సో ఆ విడ్డ్రా వచ్చేసి నాకు పేమెంట్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ పక్కన చూడొచ్చు సో మనకు ఈ అప్లికేషన్ అయితే మనకు క్యూరేకా వాళ్ళ థర్డ్ అప్లికేషన్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇస్తుంది మీరు గుడ్డిగా ఈ అప్లికేషన్ నమ్మొచ్చు ఫ్రెండ్స్ గ్యారంటీ పేమెంట్స్ అయితే ఈ అప్లికేషన్ నుండి అయితే వస్తుంది సో నేను విత్డ్రా పెట్టిన ఈ అమౌంట్ వచ్చేసి మనకు రేపు అయితే వస్తుంది కాబట్టి ఒకవేళ నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేసే కనుక పేమెంట్ అయితే రిసీవ్ చేసుకుంటే ఆ వీడియో ఎడిటింగ్ పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను ఒకవేళ పేమెంట్ ప్రూఫ్ అనేది అంటే పేమెంట్ అనేది సో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వస్తే నేను టెలిగ్రామ్ కానీ ఉంటుంది చేస్తాను పక్క గ్యారెంటీ పేమెంట్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది సో కాబట్టి ఈ రెండు అప్లికేషన్స్ని ఇంకా ఎవరైనా ట్రై చేయకపోయినా కానీ ఖచ్చితంగా ట్రై చేయండి హండ్రెడ్ ఈ అప్లికేషన్స్ గ్యారెంటీ పేమెంట్స్ ఇస్తాయి అండ్ లాంగ్ టైం ఎర్నింగ్ అప్లికేషన్స్ కాబట్టి ఈజీగా ట్రై చేయొచ్చు ఈజీగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్నాను ఏదైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ అయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే దాంతోపాటు ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ కాకపోతే కూడా సో వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో